హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం ఎస్ఎస్ఏ డిఈఓల వెబ్సైట్లో కేజీబీవీల మెరిట్ జాబితా కడప ఎడ్యుకేషన్ జిల్లాలోనే కస్తూర్బా గాంధీ పాఠశాలలో కేజీబీవీలో ఖాళీగా ఉన్న ప్రిన్సిపల్ పీజీటీ పోస్టులకు సంబంధించిన ప్రాథమిక పరిశీలన ముగిసిందని సమగ్ర శిక్షా పథక అధికారి అంబవరం ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఇందుకు సంబంధించిన అభ్యర్థుల వివరాలతో కూడిన ప్రొవిజనల్ మెరిట్ జాబితాను http://www.ssacadapa.com లేదా http://kadapa.do.in వెబ్సైట్లో ఉంచామన్నారు. జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు అదనపు పథక సమన్వయకర్త సమగ్ర శిక్ష కడప వారి కార్యాలయంలో తెలపాలన్నారు. లాక్డౌన్ అమలైతే ఈ మార్కులే లెక్క. ఇది చూడండి అండి, అనంతపూర్ న్యూస్ టుడేలో వేశారు ఇది ఈనాడు పేపర్లో. ఇంటర్ విద్యార్థులకు అర్థ సంవత్సర పరీక్షలు నేటి నుంచి ఆరంభం కానున్నాయి, జనవరి 5 వరకు కొనసాగనున్నాయి. ఇంటర్ బోర్డు ఇప్పటికే పరీక్షల టైం టేబుల్ ప్రకటించింది. కరోనా ఉధృతి, లాక్డౌన్ అమలు చేయడం, పబ్లిక్ పరీక్షలు నిర్వహించడం లేని పరిస్థితి ఏర్పడితే అర్థ సంవత్సర మార్కులను ప్రామాణికంగా తీసుకుంటున్నట్లు బోర్డు ప్రకటించింది. సో చూడండి అండి, ఎవరైతే ఇంటర్మీడియట్ రాసానారో వాళ్ళందరూ పబ్లిక్ రాసన్నట్లుగా ఫీల్ అయ్యి ఖచ్చితంగా బాగా రాయాలని కోరుకుంటున్నాను. సో ఆల్ ద బెస్ట్ ఎవరో రాసన్నారో వాళ్ళందరికీ. నెక్స్ట్, విద్యార్థులు పెరిగినా నియామకాలు లేవు. ఇది చూడండి ఎంత ఘోరం అండి. వీళ్ళు ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక డిఎస్సీగా వదలలేదు. ప్రభుత్వ పాఠశాలలో సుమారు 600,000 మంది విద్యార్థులు పెరిగారు, అందుకు అనుగుణంగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టడం లేదు. ఇటీవల 3, 4, 5 తరగతులను ఉన్నత ప్రాథమిక ఉన్నత బడుల్లో విలీనం చేయడం సబ్జెక్టు ఉపాధ్యాయుల సమస్య మరింత పెరిగింది. విద్యా వాలంటీర్ నియామకాలకు అనుమతి ఇవ్వడం లేదు. గుంటూరు జిల్లా సాతులూరు పాఠశాలలో 466 మంది పిల్లలు ఉన్నారు. ఇక్కడ 13 సెక్షన్లు ఉన్నాయి. సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడు ఒక్కరే ఉండడంతో ఆయన 6 తెలుగు ఆంగ్ల ఉపాధ్యాయులు, 5 సెక్షన్లకు ప్రధాన ఉపాధ్యాయురాలు బోధిస్తున్నారు. తెలుగు ఆంగ్ల మాధ్యమానికి వీరే. పశ్చిమ గోదావరి జిల్లా తాళ్ళపూడి మండలం వేగేశ్వరపురంలో 25 గాను కేవలం 17 మాత్రమే ఉన్నారు. దాంతో సెక్షన్లు తగ్గించి బోధన చేస్తున్నారు. సర్దుబాటు, తలపాటు, బగ్గుమంటున్న ఉపాధ్యాయులు. ఒంగోలు నగరం జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు కొత్త సమస్యలను తెచ్చిపెడుతుంది. ఇటీవల 3, 4, 5 తరగతుల విద్యార్థులను సమీప ఉన్నత పాఠశాలలో విలీనం చేసిన విషయం తెలిసిందే. సబ్జెక్టు ఉపాధ్యాయుల చేత వారికి బోధన చేయించాలి. తగినంత మంది లేక ప్రాథమికోన్నత పాఠశాలలో అదనంగా ఉన్న టీచర్ల డిప్యూటేషన్పై నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అలా జిల్లా వ్యాప్తంగా 142 పాఠశాలల నుంచి 478 మందిని 215 ఉన్నత పాఠశాలలకు సర్దుబాటు చేశారు. మరో 56 మందికి త్వరలో స్థానచలనం కలిగే అవకాశం ఉంది. దెబ్బతిన్న లక్ష్యం ప్రభుత్వ నిబంధనల ప్రకారం 30 విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. సర్దుబాటు ప్రక్రియలో 40-45 విద్యార్థులకు ఒకరిని నియమించారు. ముందుగా మండల స్థాయిలో, ఎక్కడ లేకపోతే డివిజన్ స్థాయిలో సర్దుబాటు చేశారు. దీనివల్ల దూర ప్రాంతాల విద్యార్థుల నుంచి ఉపాధ్యాయులు మరో చోటుకు వెళ్లాల్సి వస్తుంది. 3, 4, 5 తరగతుల వారికి టీచర్లు కొరత ఏర్పడితే గతంలో మాదిరిగా ఈ ఏడాది వరకు విద్యా వాలంటీర్లు నియమించుకోవచ్చని, విద్యా సంవత్సరం మధ్యలో మార్పులు చేస్తే 2 సమస్యలు వస్తాయని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. ఒక ప్రణాళిక ప్రకారం లేకుండా ఇష్టారీతిన మార్చేశారన్న, ఇక ఈ విద్యా సంవత్సరం చివరకు మార్చిన చోట టీచర్లు పనిచేయాలి. చాలా ఘోరం అండి ఇది. ఏకోపాధ్యాయ పాఠశాలలో ఇక్కట్లు, ఇది ఇంకా ఘోరము.
ఇద్దనపూడి మండలంలో నాలుగో వంతు స్కూళ్ళు అవే సెలవులు పెడితే సర్దుబాటు కష్టాలు, రెండో టీచర్ నియమించాలని గ్రామస్తుల వినతి. పాఠశాలలో టీచర్ల సర్దుబాటు విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయి. మొత్తం 24 ప్రాథమిక పాఠశాలలు ఉండగా వాటిలో నాలుగో వంతు అంటే 6 ఏకోపాధ్యాయులే ఉన్నారు. 1 నుంచి 5 తరగతి వరకు తరగతులున్న వారికి బోధించడానికి ఒకే ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు. చింతలపల్లిపాడు, విజానంపాడు 1, సూరవారపు పల్లెలో 2, తానుబొద్ది వారిపాలెంలో 1, జాగర్లమూడిలో 1 ప్రాథమిక పాఠశాలలో ఒక్కరే ఉపాధ్యాయులు ఉన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళామైనా కానీ ఏం లాభం లేదు. ఓకే అండి, నెక్స్ట్ లేటెస్ట్ న్యూస్ వచ్చి అనంతపురం జిల్లా నిరుద్యోగులకు శుభవార్త. అనంత గ్రామీణ సంస్థ సీడాప్ ఆధ్వర్యంలో జిల్లాలోనే నిరుద్యోగ యువతి యువకులకు ప్రముఖ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ నెల 28 ఉద్యోగ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీడీఓ మునిస్వామి పేర్కొన్నారు. ఆసక్తి గల యువతి యువకులు 10 AM గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాలలో జరిగే ఇంటర్వ్యూలకు సర్టిఫికేట్లతో హాజరు కావాలన్నారు. నెక్స్ట్ చూడండి, సిఎస్ఐఆర్ నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నీరీలో కింది పోస్టుల భర్తీ ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు 5 పోస్టులు. ప్రాజెక్ట్ సైంటిస్ట్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్. దరఖాస్తు ఆన్లైన్లో. చివరి తేదీ 2022 జనవరి 7 వెబ్సైట్ https://www.neeri.res.in లో లాగిన్ అయ్యి మీరు అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.